హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఛానల్ నేమ్ ఇస్ రజని బ్లాగ్స్ పల్లెటూరి అమ్మాయి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టుడే బ్లాగ్ చూడండి, ఎంత వాన పడుతుందో, ఎంత వాన పడుతుందో చూసారా? ఫుల్ వాన పడుతుంది, నైట్ నుంచి పడుతుంది వాన. నైట్ 6 o'clock నుంచి, ఈవినింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు 7:30 దాటింది. ఇంతవరకు ఇంకా పడుతూనే ఉంది, అస్సలు ఆగలేదు. సో వేలీలు కాసేసుకున్నాను, అక్కడ పెట్టేసుకున్నాను. సో మా డాడీ ఇక్కడే ఫుల్ ఉన్నాయి కదా, దోశ మూసేయని చెప్పాడు. సో పైన చల్లగా ఉంది, బయట వాడ పడుతుంటే ఇలా కట్టిపోయి మీద దోశలు పోసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. సో నేను అటు వర్షం పడుతుంది కాబట్టి కెమెరా పెట్టలేను బయటికి. సో నేను ఇటు పెడితే ఇటు పెడతాను, పోసేది మాత్రం నేను బ్యాక్ సైడ్ పోతుందేమో. సో మీకు కొంచెం షేర్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. అది పోయి ఇప్పుడే లాకర్లు పెట్టాను, పెనం కాలుతుందనమాట. వేడి వేడిగా దోశలు పోసుకొని, కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా, నేనైతే ఇప్పుడు కొబ్బరి చట్నీ చేయలేదు, టమాటో చట్నీ ఉంది అది మాత్రం వేసుకొని తినేస్తామన్నమాట. నేను ఇప్పుడే లేచాను, లేచి ఇల్లువాకి వచ్చాను. స్నో దోశలు పోసి పక్కన పెట్టేస్తే మా డాడీ బయటికి వెళ్ళారు టీ తాగడానికి, ఇంట్లో నేను టీ పెట్టాను. సో బయట టీ తాగుతారనమాట. సో టీ తాగి వచ్చేసినప్పుడు దోశ పోసి పెట్టారంటే తినేస్తారు. నేను స్నానం చేసి, ఈరోజు గురువారం, గురువారం కదా, సో పూజ చేసుకోవాలి. ఈరోజు చాలా పని ఉంది పూజలో, మొత్తం అదే దేవుడు అన్నీ కడిగేసి బొట్లు పెట్టి మరీ పూజ చేయాలన్నమాట. ఈరోజు చాలా రోజులు అయింది, చాలా రోజులు అంటే ఒక 2 weeks దాటిందనమాట. సో ఈరోజు పూజ క్లీనింగ్ ఉంది, పూజ రూమ్ మొత్తం క్లీన్ చేయాలి, చేసి బొట్లు పెట్టి ఇంకా పూజ చేయాలి. అందుకే లేట్ అవుతుందని ముందే దోశలు పోసి పెట్టుకుని పెట్టేస్తే మా డాడీ తినేస్తాడు. కొంచెం లేట్ అయినా, అన్నం ఉండడం కొంచెం లేట్ అయినా పర్లేదన్నమాట. సో అందుకని నేను దాని మీద దోశలు పోస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ని. మీకు నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది, అలాగే చాలామందికి వెళ్ళడానికి యూస్ అవుతుంది, చాలామందికి వెళ్ళడానికి యూస్ అవుతుంది. అలాగే షేర్ కూడా చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో చూడండి, ఇంకా వాన పడుతూనే ఉంది. సో పెనం కాలడం అయిపోయింది, దోశలు పోస్తే పడుతుంది అన్నమాట. We'll be right back.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి వాన పడుతూనే ఉంది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను సో నీళ్ళు పొయ్యి మీద మామూలుగా కొంచెం వేడిగా ఉంటే తాగొచ్చు కదా సో అలానే పెట్టేశారనమాట దోశలు పోసాక వేడి నీళ్ళు పోసి పెట్టేశాను సో వాన మాత్రం ఇప్పుడు ఆగింది అయినా చినుకులు పడుతూనే ఉన్నాయి లైట్గా సో మబ్బు కూడా కొంచెం తగ్గింది చూడండి నువ్వు కొంచెం వెలుతురు వస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం వెలుతురు వస్తుంది అనమాట ఓకేనా ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను కదా సో ఇప్పుడు అన్ని దేవుడి ఫోటోలన్నీ కడిగేసి బొట్లు పెట్టాలన్నమాట మళ్ళీ రేపు ఫ్రైడే పెట్టకూడదు సో అందుకే ఈరోజే పెట్టేసేద్దాం అనుకుంటున్నాను ఈరోజు గురువారం కదా అలా ఎలాగో గురువారం నేను చేస్తాను కాబట్టి సో పనిలో పని అయిపోతుందని అనుకున్నాను కానీ మార్నింగ్ పోయింది కరెంటు మార్నింగ్ పోయింది కరెంటు ఎప్పుడు 4:00 ఏమో పోయింది అనమాట కరెంటు సో ఇప్పటికీ రాలేదు సో ఇంట్లో చూపిస్తాను చూడండి ఎంత చీకటిగా ఎంత ఉందో వెలుతురు కొంచెం కనిపిస్తుంది సో కనిపిస్తుంది కొంచెం వెలుతురు సో అలానే కడిగేసి పెట్టేసానన్నమాట కరెంట్ వస్తే లైట్ వేసుకొని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో చీకట్లో మీకు చేసినా కూడా కనిపించదు సో అందుకని నేను మొత్తం క్లీన్ అయినాక ఎలా పూజ చేశాను ఎలా నీట్గా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు చూస్తూనే ఉండండి వాన మాత్రం పడుతూనే ఉంది సో ఓకేనా ఓకే నేను మళ్ళీ కలుస్తాను